కాకేయుతరం Yeah.
galera, mano. ఈ బాక్స్ కొంచెం సౌండ్ పెట్టండి అన్న మైక్కి. అయా సముచితం yeah.
నీళ్ళు పెళ్ళమ్మాళ్ళు పెద్దలు. హలో బాబా, ఈ మైక్ కొంత సౌండ్ పెట్టమ్మా. హలో చింతాడు నరసింహులు గారు, చింతా నరసింహులు గారు, మరి కొంత పెంచండి సౌండ్. చింతా నరసింహులు గారు అభిమానంతో నన్ను ఆశీర్వదిస్తూ ఒక 50 రూపాయల కానుకగా ఇచ్చారు వారికి నా కళాభివందనం. స్త్రీలు ఎనపోతు తినపోతు సీతారామ స్వామి గారి జ్ఞాపకార్థం కుమారుడు కృష్ణ గారు కళాభిమానంతో నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయల కానుకగా ఇచ్చారు వారికి నా హృదయపూర్వక కళాభివందనం. మీ దాసుడు కాదు.
మీ పాద సేవకు భక్తులు దూరం కూడా అంటారు. అంటే ఆ కాలంలో అంటే మాట సంఘటన సంభవించనే కాని మన అంతస్తుల మధ్య కాదనుకుడు నా పరందామాలను క్షమింపు. Come on now.
స్నేహితులు గౌరవనీయులు కళాభిమానులు పెద్దలు, బొమ్మడి గంగరాజు గారు క్షమించాలి, మంగరాజు గారు కళాభిమానంతో నన్ను ఆశీర్వదిస్తూ 50 రూపాయల కానుకలు ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక కళాభిమానులు. Thank you.
Oh!
ఎంత చింతించుకుంటున్నావు? Oh!
కనకరాజు గారు పెద్దమ్మను అభినందిస్తూ మల్లాడి కనకరాజు గారు కళాభిమానంతో ఆశీర్వదిస్తూ 100 రూపాయలు కారుగా ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక కళాప్రేమ కళాకారులు పొన్నమండ సత్యనారాయణ గారు జ్ఞాపకార్థం శ్రీను గారు మా ఇరువురిని ఆశీర్వదిస్తూ చెరువుక 100 రూపాయలు కానుగా బహుమతి ఇచ్చారు. వారికి మా హృదయపూర్వక కళాప్రేమ కలవు. స్నేహితులు గౌరవనీయులు కళాభిమానులు పెద్దలు మర్రి పెద్దరాజు గారు మర్రే పెద్దరాజు గారి జ్ఞాపకార్థం రత్తాలు గారు కళాభిమానంతో మా ఇరువురిని ఆశీర్వదిస్తూ 500 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనము. కొప్పనాది నరసింహ స్వామి గారు కళాభిమానంతో నన్ను ఆశీర్దిస్తూ 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి నా కళాభిమానం. కొప్పాడి స్వామి గొంది గ్రామ వాస్తవ్యులు కళాభిమానంతో నన్ను ఆశీర్దిస్తూ 50 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి నా కళాభిమానం.
Yeah.
క్షణం పొడు Yeah.
వంద రూపాయలు కానుకగా ఇచ్చారు, వారికి నా హృదయపూర్వక కళాభివందనం.
బంధన నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు శ్రీనివాసరావు గారు కళాభిమానంతో 100 రూపాయలు 500 రూపాయలు మా ఇద్దరిని ఆశీర్వదిస్తూ 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. కాదు కాదు 100 అలాగనే కొల్లాయి గురుమూర్తి గారి జ్ఞాపకార్థం కుమారుడు కొల్లాది జానకరామ్ గారు కళాభిమానంతో మా ఇద్దరిని ఆశీర్వదిస్తూ చెరుకు 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి మా హృదయపూర్వక కళాభిమానములు. స్నేహితులు కొప్పనాథ ఆదినారాయణ గారి కుమారులు వెంకట్రావు గారు కళాభిమానంతో నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక కళాభిమానములు. వాహనదారులు ఎక్కడున్నా ఆలయం దగ్గరకు రమ్మని కమిటీ వారు కోరుతున్నారు, రావాల్సిందిగా కోరుతున్నారు. వాహనదారులు ఎక్కడున్నా ఆలయం దగ్గరకు రమ్మని కమిటీ వారు కోరుతున్నారు, రావాల్సిందిగా. చింతా కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం చింతా పెద్దిరెడ్డి గారు కళాభిమానంతో 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి మా కళాభిమానం. ఎంత చెప్పు నీవు మూర్ఖత విడుకున్నావు. నేను నీవు నా భక్తుడు అని చెప్పుకుంటూ కూడా నా ముఖం చెల్లకున్నది. Thank you.
నీ భక్తికి నీ కార్యం తీర్చుకునే సంతోషించదని నీకేం వరం కావాలన్నా కోరుకుందు ఆయన. నాకు ఎల్లప్పుడూ నీ పరమసేవయే. ఇప్పుడు మనం కోరుకునేది ఏంటంటే కురుక్షేత్రం నుండి అమ్మ
వృక్షేత్రం నుండి వారసీలు జనాభా గౌరవనీయులు ప్రయాసనాలు పెద్దలు కొమ్మండలం నూకాలు గారు కొనమండలం నూకరాజు గారు యలమంచిలంక గ్రామవాసులు నన్ను ఆశీర్వదిస్తూ ఒక 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక కళాభివందనం. బాబు వాహన గారు లేకున్నా సరే ఆలయం దగ్గరికి వెళ్తాను కోరుతున్నాం. వాహనకారులు ఆలయం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. దేవదీవు గ్రామ వాస్తవ్యులు సంగా నరసింహస్వామి గారు కళాభిమానంతో నన్ను ఆశీర్వదిస్తూ ఒక 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక కళాభివందనం.